నోటిఫికేషన్ వస్తే అన్న ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో దానికి కొంచెం మూమెంట్ రావడం జరిగింది. ఖచ్చితంగా మరి జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసిందో మరి దాన్ని ఖచ్చితంగా తూచే తప్పకుండా పాటించే విధంగా ప్రభుత్వంతో మరి నేను వెనుదలుగా ఉంటానని చెప్పేసి పట్టభద్రులకు ఖచ్చితంగా మరి ఈ నోటిఫికేషన్ సకాలంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఎలాంటి హర్డిల్స్ లేకుండా ఖచ్చితంగా రిక్రూట్మెంట్ వరకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి నిరుద్యోగ మరి సోదరులకి సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. అలాగే ఇవల్ల ఖచ్చితంగా మరి ఇవల్ల మన లైబ్రరీస్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన యూనివర్సిటీలను మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మనం వెళ్తున్నప్పుడు చూస్తూనే ఉన్నాం ఎన్నో విద్యా సంస్థల్లో మరి మినిమం మౌలిక వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్న కేసెస్ ఎన్నో మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా వాటి పట్ల నేను శ్రద్ధ వహిస్తానని చెప్పేసి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా మరి రీఎంబర్స్మెంట్లు సకాలంలో విడుదల కాకుండా మరి నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా ఖచ్చితంగా ఓల్డ్గా మీకు రావాల్సిన బకాయిలన్నీ విడుదల చేపిస్తూ వచ్చే సంవత్సరం నుంచి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా బకాయిలు విడుదలైంది. అలాగే ఇవాళ మరి స్కూల్ యాజమాన్యాల నుంచి పీజీ యాజమాన్యాల వరకు అటు గవర్నమెంట్ నుంచి ఇంకో రకంగా కార్పొరేట్ నుంచి ఎంత ఒత్తిడికి లేనంతా వాళ్ళ సంస్థలు నడుస్తున్నారు. వాళ్ళందరికీ అండగా ఉంటానని చెప్పేసి మరి అంతేకాకుండా ఇవల్ల మరి ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్ కూడా ఎన్నో మనం చూస్తున్నాం. ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా డిఏలో 5 డిఏలలో మొన్న ఒక డిఏ రిలీజ్ అయింది, ఇంకా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఆ 4 డిఏలు రిలీజ్ కావడంలో రాబోయే రోజుల్లో ఈ డిఏలు ఇలా పెండింగ్ ఉండడం కాకుండా ఎప్పుడు రావాల్సిన డిఏని అప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే వస్తుందో అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా డిఏల విషయంలో బకాయి ఉండకుండా వచ్చే విధంగా నేను కృషి చేస్తానని అట్లాగే మరి ఎంప్లాయీస్కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పేసి మరి వాళ్ళ పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. దానికి మరి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నారు. కాబట్టి తప్పకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని మరి అంతేకాకుండా ఇవాళ గవర్నమెంట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న పార్ట్ టైం ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ వాళ్ళందరికీ కూడా మరి మాకు మంత్లీ శాలరీస్ రావట్లేదు. తర్వాత మాకు రోజువారీ వేతనం అవర్లీ బేసిస్ శాలరీ వస్తున్నది, మాకు ఒక కన్సాలిడేట్ పే స్కేల్ కావాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ అడుగుతున్నారు. నిజానికి మరి వారి పరిస్థితి దయనీయంగానే ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి ఆ రోజుల్లో ఉద్యోగాలు రాలేక ప్రిపేర్ కాలేక కాంట్రాక్ట్లో గెస్ట్లో మరి పార్ట్ టైంలో జాయిన్ అయి ఉన్నారు. వారికి అవర్లీ బేసిస్ శాలరీ అనేది కనీసం మరి వాళ్ళ కుటుంబం గడపడానికి కూడా ఉపయోగపడలేదు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఒక కన్సాలిడేట్ పే వచ్చే విధంగా నేను కృషి చేస్తానని అలాగే మోడల్ స్కూల్స్లో గురుకుల స్కూల్స్లో పనిచేసిన వారందరికీ కూడా 010 పే స్కేల్ రావాలన్నది ఒక డిమాండ్ ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా 010 పే స్కేల్ వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. దాంతో ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. అట్లాగే మరి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా నేను కృషి చేస్తానని అలాగే మరి ప్రైవేట్ యాజమాన్యాల నుంచి కూడా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్లందరికీ కూడా కనీస వేతనం అందేలాగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఇవాళ అందరికీ కూడా మినిమం ఫ్యామిలీ గడపడానికి ఎంతైతే అవసరమో అంత అందరి దగ్గర నుంచి కూడా వచ్చే విధంగా తప్పకుండా నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అట్లే కాకుండా వాళ్ళ పాత్రికేయ మిత్రులందరూ కూడా పట్టభద్రులే. ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలలో మరి ఇండిపెండెంట్ హౌసెస్ కొన్ని ప్రాంతాల్లో వచ్చినాయి, కొన్ని ప్రాంతాల్లో రాలేకుండా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్స్ అలా కేటాయి, కొన్ని ప్రాంతాల్లో కాలేదు. ఖచ్చితంగా మరి ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ రావాల్సిందో, ఎక్కడెక్కడైతే ఇండిపెండెంట్ హౌసెస్కి ఇంకా పెండింగ్లో ఉన్నాయో అవన్నిటి పట్ల మరి నేను చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి మిత్రులారా మరి వాళ్ళ పట్టభద్రులైన అందరికీ ఉద్యోగులు నిరుద్యోగులు మరి ప్రైవేటు ప్రభుత్వం అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. వారి పట్ల చిత్తశుద్ధితో నేను పనిచేస్తానని గతంలో మాట ఇచ్చి గెలిచిన తర్వాత కనపడకుండా పోయిన వాళ్ళగా నేను ఉండను. ఖచ్చితంగా దీనికే డెడికేట్ అవుతాను అని చెప్పేసి 100% సాల్వ్ చేయలేకపోయినా కనీసం 60-70% అయినా మరి నేను ప్రామిస్ చేసిన దానిలో తప్పకుండా నేను సాల్వ్ చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ఎన్రోల్మెంట్లో భాగస్వాములైన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.